భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకి చేరుకున్న సిపిఐ పార్టీ ప్రజాపోరు యాత్ర. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం దేశ సమగ్రత సమైక్యత కోసం ప్రభుత్వాల హామీ అమలు కోసమే, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ప్రజాపోరు యాత్ర. పాల్వంచకి చేరుకుని యాత్ర అల్లూరు సెంటర్ నుండి నట్ర సెంటర్, శాస్త్రి రోడ్, కూరగాయల మార్కెట్ మీదుగా సభా ప్రాంగణం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోననేని సాంబశివరావు మాట్లాడుతూ, దేశంలో ఏనాడు లేని పరిస్థితులు నెలకొన్నాయి, బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం అని, సిపిఐ పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని, కూటకో పార్టీ మారే నాయకులు కమ్యూనిస్టుల గురించి మాట్లాడే అర్హత లేదని, ఎర్రజెండాల మద్దతు లేకుండా ప్రభుత్వాలు ఏర్పాటు కావని ఆయన అన్నారు. కొత్తగూడ నియోజకవర్గం సిపిఐ కంచుకోట అని, రాబోయే కాలంలో మళ్లీ అందరూ ఏకమై ఎర్ర జెండా ఎగరవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సిపిఎం పార్టీ దొడ్డ రవికుమార్ పాల్గొన్నారు. ప్రమాదకరమైన బీజేపీని తొలగించాలని, దాని బదులు మనందరికీ అనుకూలంగా ఉండే ప్రభుత్వం కావాలని మనం కోరుతా ఉన్నాం. ఆ కోరే క్రమంలో కొన్ని కలిసి వచ్చే వాళ్ళతో కలుస్తున్నాం. చాలా మంది అనొచ్చు మీకు అంత శక్తి ఉందా అని. శక్తి ఎవరికన్నా ఉందంటే ఈ భారతదేశంలో శక్తి, అసలైన ప్రజాశక్తి ఎవరికుందంటే ఒక కమ్యూనిస్టులకే ఉంది. నేనేదో మిమ్మల్ని ఉత్సాహపరచాలని చెప్పే మాట కాదు. మన చరిత్ర వందేళ్ళు, వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ మరొకటి ఉందా ఈ దేశంలో? అయినా మేము కమ్యూనిస్టులుగానే ఉన్నాం, మీరందరూ కూడా కమ్యూనిస్టులుగానే ఉన్నారు. అంటే ఏంటంటే నిజం కోసం, మనిషి కోసం, మంచితనం కోసం, ఆకలి బాధలు లేనటువంటి సమాజం ఉండాలని కోరుకునే వాళ్ళందరూ ఉండే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఎర్ర జెండా అంటే ఎరుపు ఎక్కడి నుంచి వచ్చింది? రంగుతో అతితే వచ్చిన రంగుగా జెండా కాదు మనది. కార్మికులు పోరాటం చేస్తూ తమ హక్కుల కోసం ప్రాణాలు కోల్పోతే వాళ్ళ రక్తంలో పుట్టింది ఎర్రజెండా. ఇది చరిత్ర. దీని వలన ఏదో చెప్తా ఉంటారు, మీ పార్టీ ఎంత, మీరెంత, మీదెంత, మనం గొప్పవా, వందేళ్ళు ఉన్న గొప్ప మనం గొప్పవా? రెండేళ్ళ మూడేళ్ల క్రితం వనమా వెంకటేశ్వర గారు ఒక పార్టీలో పోయాడు, ఆయన గొప్పాడు చెప్పండి. ఒకే పార్టీలో ఉన్న మనం గొప్పవా? వాళ్ళ రోజుగో పార్టీ మారేవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళ? వందేళ్ల నుంచి ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు మనం గొప్పవాళ్ళం, మనం నిజాయితీ పరులమా? వాళ్ళ మీరు ఏ నాయకుడు తీసుకోండి, నేను పేర్లు పెట్టే చెప్తున్నాయి. వాళ్ళు వెంకటరావు గారు ఎన్ని పార్టీలు మారాడు, జలగంకటరావు గారు. ఇప్పుడు ఒక ఆయన వస్తున్నాడు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఎన్ని పార్టీలు మారాడు తెలుసా మీకు? ఎందుకు అంత అవసరమే వచ్చింది? అంత కక్కుర్తి ఎందుకు? బతకలేరా? ఒక సిద్ధాంతం ఉండదా? ఒక తల్లిదండ్రి ఉండదా? ఒక రక్తం ఉండదా? ఒక నీతి ఉండదా? ఒక న్యాయం ఉండదా? ఎక్కడ అంటే మీరు పార్టీలు మారారు అంటేనే మీ అంత దగాకోరు ఎవరు ఉండరు. కుర్చీ కోసం ఎన్ని కుర్చీలైనా మారుస్తారు. కుర్చీలు ఆట అంటారు చూసా, ఆ కుర్చీలు అవుతారు, ఈ కుర్చీలు అవుతారు, ఆ కుర్చీలు అవుతారు. చివరికి ఒకే కుర్చీ ఉంటే అందులో పట్టుకుని ఆడు కూర్చుంటారు, వాళ్ళు ఆడటానికి ఇంకోటి మాట్లాడతారు. మాకు ఆ కర్మ పట్టలేదు. మేము ఉన్నంతకాలం కమ్యూనిస్టులుగానే ఉంటాం, బతికినంతకాలం కమ్యూనిస్టులుగానే బతుకుతాం, చనిపోయేటప్పుడు కమ్యూనిస్టులుగానే మరణిస్తాం, బ్రతికున్న రోజు ఎర్ర జెండా మోస్తాం, చనిపోయిన తర్వాత ఎర్ర జెండా కప్పుకొని మరణిస్తాం. ఇది తిప్పుతున్నారు అనే ఒక రకమైన ఆలోచనలో జనాలు ఉన్నారు. కానీ ఇవాళ ఎర్ర జెండలో ప్రశాంతంగా ఇళ్ళకాడ బతుకోవచ్చు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా. కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పనిచేసే పార్టీలు, అధికారం కోసం లేకపోతే అధికారం రావడం కోసం, అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం మిమ్మల్ని మభ్యపెట్టి మాయ చేసి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం, మిమ్మల్ని తీసుకుపోయి స్వర్గంలో కోసం పెడతామని చెప్పే మాయ మాటలు చెప్పడం కోసం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి యాత్రలు చేయట్లేదు. ఇది మనమందరం గమనంలో ఉంచుకోవాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు, అనేక రకాల మాటలు చెప్తా ఉన్నారు, దేశభక్తి పార్టీ అంటే మాది, దేశభక్తి అంటే మాది అని చెప్తా ఉన్నారు. వీరి దేశభక్తి ఏంటి అంటే పుల్వామాలో దాడులు జరిగితే 40 మంది చనిపోయారు సైనికులు. ఈ సైనికులు చనిపోవడంలో పాత్రదారులు, సూత్రధారులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీ అధికార పార్టీ వాళ్ళే అనేది ప్రధానమైన ఆరోపణ ఇవాళ వస్తా ఉన్న ఆరోపణ ఆవిడొచ్చి దానికి మూలాలు ఇవాళ బయటపడతా ఉన్నాయి.